యాక్చువల్ గా ఈ సినిమా చూడాలని ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందంటే నిన్న ప్రీలీజ్ ఈవెంట్ లో కిరణ్ బావరం గారు సవాల్ చేశారు. ఏంటంటే ఈ సినిమా హిట్ కాకపోతే నీ సినిమాలు చేయను, ఇంక ఇంట్లో కూర్చుంటా అని చెప్పేసి అన్నారు. నిజంగా మన కడప బిడ్డ ఈ రేంజ్ లో సవాల్ చేసిండనంటే, మన కడప రాయచోటి బిడ్డ ఈ రేంజ్ లో సవాల్ చేసిండంటే సినిమా ఎట్లుంటుందో ఏందో చూద్దాం అని చెప్పి ఆ చేసిన సవాల్కైనా సరే చూద్దాం అని చెప్పి ఇంట్రెస్ట్ తో చూద్దాం అని అనుకున్నా. నా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లక్కీ భాస్కర్ సినిమా చూద్దాం అనుకున్నా, కానీ నిన్న ఎప్పుడైతే సవాల్ చేసిండో ఆ సవాల్ ఏంటంటే అది నా చెవిలో పడిపోయింది. వచ్చి చూడాలని అనుకున్నా. నిజంగా దమ్మున్న మోగోడన్న, దీపావళి ఫెస్టివల్ సీజన్లో నిజంగా సరైన కంటెంట్ ఉన్న సినిమాని, దమ్మున్న సినిమాని తీసుకొచ్చిన దమ్మున్న మొగోడన్న అంటే మన కిరణ్ బావరం గారు అని చెప్పేసి చెప్తా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్న అసలు ఆ విఎఫ్ఎక్స్ హైలైట్స్, మామూలుగా రెండు దున్నపోతులతో ఎగిరేటటువంటి ఫైట్ సీన్స్ ఏం పెట్టిండన్న అసలు నిజంగా. ఇంకా సాంగ్స్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏం ఊపి పడేసిండన్న. ఎక్కడ కూడా అసలు ఏంటంటే నెగిటివ్ ఇంప్రెషన్ అనేది కలగలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సీన్కి ఒక్కొక్క సర్ప్రైజింగ్ ఫీల్ అయిపోయినాము, ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని చెప్పేసి ట్విస్ట్కి ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టిండు అన్న. అది కేక లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్ అయితే అసలు ఊరమాస్ లెవెల్, అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. డబల్ రోల్ యాక్షన్ ఉందన్న ఈ మూవీలో. నిజంగా కిరణ్ బావరం గారు ఇచ్చి పడేసారు, మామూలు యాక్టింగ్ కాదు, ఒక డైనమిక్ రోల్ యాక్టింగ్ అన్న ఇది. నిజంగా ఆఫ్టర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అని అంటే ఈ కా మూవీ అని చెప్పేసి చెప్తా. ఎవరు కూడా ఏంటంటే నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళని ఎవరిని కూడా నమ్మకండి. నిజంగా మూవీలో ఎక్కడ కూడా ఎక్కడ విఎఫ్ఎక్స్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఫైట్స్ పరంగా చూసుకున్నా, ఎమోషనల్ పరంగా చూసుకున్నా, కామెడీ పరంగా చూసుకున్నా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్న. ఆ విఎఫ్ఎక్స్ హైలైట్స్ ఏం పెట్టిండన్న అసలు. రంగస్థలం సినిమాలో చూసిన నేను ఆ విఎఫ్ఎక్స్ హైలైట్స్, ఏదో పాతకాలం స్టోరీని తీసుకొని వస్తున్నారు పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు అంటే ఏమో అనుకున్నా, కానీ అది పాతకాలం స్టోరీయే కావచ్చు కానీ కంటెంట్ సినిమాలో కంటెంట్ ఉంది భయ్య, దమ్ము మామూలుగా లేదు. ఏంటంటే ఒకసారి చూస్తే ఏంటంటే వదిలిపెట్టే సినిమా కాదు ఇది. 4-5 times చూసినా కానీ బోర్ కొట్టని సినిమా ఇది. ఆల్రెడీ ప్రీమియర్స్లో చూసినా కాబట్టి రేపు ఇంకో 3 షోలకు కూడా నేను వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు కాని పెట్టారు కదా, యాక్చువల్గా అది ఎందుకు పెట్టారని బయట చెప్పలేదు. ఆ కా జస్టిఫికేషన్ అయిందా? జస్టిఫికేషన్ అయిందన్న, దానికి సరైన న్యాయం జరిగింది 100%. కా అనంటే కే అంటే కిరణ్ బావరం, అది ఏంటంటే నేను దానికి తగ్గట్టుగా సరైన న్యాయం, పూర్తి న్యాయం అనేది జరిగిపోయింది. కానీ నేను ఏంటంటే దాన్ని లీక్ చేయను. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను దాన్ని లీక్ చేయదలుచుకోలేను. కానీ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది అయితే లేదన్న, 100% గ్యారంటీ. ఎక్కడ ఈ దీపావళి ఫెస్టివల్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ తోప్ సినిమా అని అంటే కా సినిమా అని చెప్తా. ఇంకా లక్కీ భాస్కర్ సినిమాలు అవన్నీ చూడలేదు. నిజంగా ఇలాంటి సినిమాలు మన తెలుగు డైరెక్టర్స్ ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాలని తీసుకొస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీ ఉందన్న. నిజంగా ఇదే రకంగా కంటిన్యూషన్ చేస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పేసి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు అన్న. ఏంటంటే కొత్త డైరెక్టరే కావచ్చు కానీ నిజంగా ఎక్కడ విఎఫ్ఎక్స్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా స్టోరీ